నెల్లూరు జిల్లాలో విద్యారంగ నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 5 నుండి 10 వరకు జరుగుతున్న జీబుజాత గురువారం అనంతసాగరం మండల కేంద్రానికి చేరింది. మండల కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక మండల కేంద్రంలోని బీసీ బాయ్స్ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో జీబుజాతను ఉద్దేశించి మాట్లాడారు. మండల కేంద్రంలో ఉన్న హాస్టల్కు సొంత భవనం లేకపోవడం దుర్మార్గమని వెంటనే అధికారులు స్పందించి హాస్టల్కు సొంత భవనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో రేవూరు గ్రామంలో ఉన్న బాలుల వసతి సంక్షేమ గృహం సమస్యల కొలువుగా మారిందన్నారు. కాలం చెల్లిన బిల్డింగులతో ప్రతిరోజు విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ అక్కడ కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు. హాస్టల్లో మరుగుదొడ్ల వ్యవస్థ కూడా అధ్వానంగా తయారైందన్నారు. ఈ తంతు మొత్తం ఉన్నతాధికారులకు తెలిపినా పట్టించుకోవట్లేదని హాస్టల్ సిబ్బంది వార్డెన్ మొరపెట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పంచేటి శ్రీను మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తాం, మీ రాతలు మారుస్తామని ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారన్నారు. ఆచరణలో విస్మరించాలని విమర్శించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని పిలుపునిచ్చారు. ఈ జీబుజాతలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు నరేంద్ర, బాలాజీ, సుమంత్, డివైఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బిపి నరసింహ, జిల్లా నాయకులు వంకదారి శ్రీనివాసులు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఓకే మిత్రులారా, మీ అందరికి కూడా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అందరికి కూడా తెలిసే ఉంటుంది. కాలేజీ స్కూల్లో అయితే ఎస్ఎఫ్ఐ ప్రతి సంవత్సరం టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, ఇంకిత జ్ఞానం, అట్లాగే ఆ కామన్ సెన్స్ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇంకా పెట్టలేదు కదా, ఏం వండుతారు తెలుసు కదా ముందుగా. ఈరోజు ఏం వండుతారు మాకు? సాంబార్. అక్కడికి వెళ్ళి చూస్తాం తర్వాత. సాంబార్ దాంతో పాటు గుడ్డు ఉంది, పెరుగు కూడా ఉండాలి కదా. మజ్జిగ మెనూలు మజ్జిగ ఉందా పెరుగు ఉందా? బాత్రూమ్స్ ఎన్ని ఉన్నాయి మీకు? ఎన్ని ఉన్నాయి అక్కడ? ఇంతమందికి రెండేనా? అంటే లెటిన్ వెళ్ళడానికి టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి? అక్కడ టాయిలెట్స్ 2 ఉన్నాయి. స్నానం అది ఒకటే ఉన్నట్టుంది. ఇది ఒకటే, అక్కడ రెండు ఉన్నాయి. బాత్రూమ్స్ లేవు, సరిపోవడం ఉన్నాయి కానీ సరిపోవడం లేదు. మీకు టోటర్స్ వస్తున్నారా ఈవినింగ్ డబ్బులు స్టడీ? మార్నింగ్ డబ్బులు రాగి జాబ్ వస్తున్నారా? మెనూ ప్రకారమే పెడుతున్నారా? వీక్లీ ఎన్నిసార్లు గుడ్డు? 6 టైమ్స్. వాళ్ళకి ఏడు రోజులు పెట్టాలి కదా? సాటర్డే చికెన్, మూడుసార్లు చికెన్, 6 సార్లు గుడ్డ. ఈ విధంగా మెనూలో ఉందా? విద్యార్థులు అంటే ఎందుకు అంత చిన్న చూపు చూస్తా ఉన్నారని చెప్పి ఎస్ఎఫ్ఐ గా మేము అడుగుతాం. అట్లాగే ఈ జాతకి సంబంధించి ఈ 6 రోజులు కూడా జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టళ్లు తిరిగి ఆ పిల్లల దగ్గర ఉన్న సమస్యలన్నీ తీసుకొని ఈ జాత 10వ తారీఖు అనేక వ్యాపారాలు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ రేపా మాపే మళ్ళీ కలిసి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కానీ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలా. వీటన్నిటి మీద భవిష్యత్తులో డిఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది. ఆ కార్యక్రమాలను ఉద్దేశించి డిఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU.
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.